మా జగన్మాత మమ్మల్ని చల్లగా కాపాడతల్లి. పాడమ్మా ఎందుకురా గొంతు పెతుకుతున్నావు? ఎలా పడుతుందిరా? వాళ్ళు చెప్పినట్టు గాల్లో వదిలే, తిరుగుతూ పడుతుంది. ఇప్పుడు చూసి బెదిరిపోకు. పాడకుండా పారిపోయింది ఏమిట్రా? పక్క వాద్యాలు లేవని అడిగిందేమో. ఆ పవరాన్ని ఎవరిచ్చారా? ఇస్తారా? కొనుక్కొచ్చావు? డబ్బులు లేవు కదా, ఎలా కొనాలని ఆశ్చర్యంగా ఉందా? వీడి చెవిని చూడండి. అమ్మో అమ్మో అమ్మో, ఆ బంగారు పోగులిచ్చి ఆ మొదలు పవరాన్ని కొనుక్కొచ్చారా? మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారా? ముందు వాళ్ళని పట్టుకొని అత్తగారు అడగడానికి వాళ్ళు ఊళ్ళో లేరు. నా కర్మరా, నా కర్మ. బాధపడకండి, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళని ఈ భూమి మీద ఎక్కడున్నా సరే వెతికి వెతికి పట్టుకుని అడుగుతాం. వాళ్ళని అడిగేంత ధైర్యం మీకెక్కడ ఇచ్చిందిరా? కాళ్ళు పట్టుకుని వెధవా. వాడిని చెడగొట్టడానికి నువ్వు ఒకటి దాపరించావు. ఒరే నిన్ను అత్తయ్య బుర్ర పోతాను. దాంతో కొట్టుకోండి. ఏమిటండి, ఏమిటిదంతా? మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా అన్నయ్య? ఒరే నీకు తెలుగు బుర్రలో కదరా మోకాళ్ళు పెట్టాడా భగవంతుడు? పొద్దున్నే లేచి శ్రీశాసనమైంది అన్నా, తెలి వస్తుందేమో. చివరికి నీకు కూడా లోకం అయిపోయినట్ట. అంటే మీరంతా పెద్ద తెలివైన వాళ్ళు, నేను తెలుగు తక్కువండి. అది కదండి. ఏది కాదు, వదులు. రే లింగం అయ్యా, జంగం అయ్యా, పలకండి రా మా గొప్పతనాన్ని. ఇచ్చిట్టాం గంటయ్యా. అయ్యా గంటయ్యా. అయ్యా వివరించండి అయ్యా మా విశ్వరూపాన్ని. ఇక్కడి నుంచి ఊరి ఉత్తర భాగానికి మా అయ్యగారు ఉత్తరం ఉగ్రనాథం గారు, మకటం లేని మహారాజులు. కలియుగ ఉగ్ర నరసింహం, ఈ ఉత్తరం ఉగ్రనాథం. ఇక్కడి నుంచి ఊరి దక్షిణ భాగానికి మా అయ్యగారు దక్షిణం ధననాథం గారు, మకుటం ఉన్న మహారాజులు. దండంతో ఊరిని దద్దరిల్లుంచే దండ ప్రచండుడి దక్షిణం దండనాథం. మా పేరు చెబితే పసిబిడ్డలు కూడా పాలు తాగరు. అవునా? మా పేరు చెబితే పక్షులు కూడా నీళ్లు తాగవు. అవునా? అయ్యగారు ఏం ఆయన? ఏడు పంటలు బాగా పండలేదు బాబు. అది మా తప్పు కాదే. అది కాదు బాబు. ఏది కాదు నాయన? వడ్డీ తగ్గిస్తే. స్వాగతం చెట్టు గారు. మీ గంటి చెప్పు విని ఇంతకేదో ఎద్దు దొరింది అనుకున్నాను. అరహరా, ఇంత పెద్ద చెట్టుని పట్టుకుని ఎద్దనేలాలనుకున్నావే మొద్దు మొహమా? అసలు గంటి ఎందుకు వాయిస్తారు చెట్టు గారు? ఎందుకు వాయిస్తానా? నన్ను చూడనోళ్ళు కూడా తిరిగి చూడాలని. ఎవరైనా నా జోలికి వస్తే గుంట తీసి పాతి పెట్టి గంట వాయిస్తారని. అర్థమైందా రాజా? అర్థమైంది. రే పాపం లోపల ఉంది. చూడవనే చూడవనే చూడవనే. ఎందుకే గాడిదలు అలా గడుస్తా? అరహరా, నన్ను చూడగానే నీకంత కోపం వచ్చింది రాజావనే. చూడా చూడా చూడా, ఆహా, ఏమి నిగనిగ, ఏమి దగదగ, మావిడి పండులా, మల్లెపూ చెండులా మెరిసిపోతున్నావు చూడవనే. అలాగారు ఇప్పుడు పత్రం గారు పెరిగిందనే పిశాచాలు వచ్చినప్పుడు చెప్ప చేయకుండా దొడ్డిదారిని గోడ దూకపోవడం మంచిది. వచ్చిన వేళ విశేషం మంచిది కాదు. దొడ్డిదారి స్వాగతం స్వాగతం. రండి రండి. నమస్కారం బాబులు. అందుకో మా భయాన సంతోషం. రాజామణి పుచ్చుకో మా నజరాన. రే దక్షిణం మీరా ఉత్తరం. ఆగండి బాబు, ముందు లోనికి దయచేయండి. ఏడి అవగన్నాడు గడు. తప్ప తాగి చారడు చారడు కక్కుతుంటే రాత్రే తోపుడు బండిలో ఎక్కించి ఆడింటికే తోయించేశాను. అబ్బా ఎంత మంచి పని చేశా. మరి రాత్రంతా నేను కాసిన వేడి నీళ్లు చల్లుకుంటే గాని ఊపిరాడలేదు. రాత్రంతా నువ్వు ఇచ్చిన సుఖానికి ఇదే నా బహుమానం. మీరు మహారసికులే కాదు, మహాదాతలు కూడాను. బాగా పొద్దెక్కినట్టుంది, నేను మళ్ళీ వస్తాను. అబ్బా లేవండి ఉగ్రనాథం గారు.
డేడీ వాడు ఆ దండదానంగా డేడీ వేడి చేసిందేమో విరోచనాలు పట్టాయని మా దొడ్డంతా పాడు చేసి రాత్రి ఇంటికి పారిపోయాడు. కాసిని చన్నీళ్లు తల్లుకుంటే గాని కోలుకోలేకపోయాను. రాత్రి నువ్విచ్చిన అంతులేని సుఖానికి అందుకో మా బహుమానం. మీరు మహారసికులే కాదు మహాదాతలు కూడాను. పొద్దెక్కింది మరి వస్తా. ఏమండి లేవండి. లేచేం చేయాలి పని? ఏం పని? కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో పని. అదే ఏం పని అంట? ఏదో ఒక పని. ఏం పని అని అడుగుతున్నా? ఎందుకు అలా అరుస్తారు? మనకి 4 ఎకరాల పొలం ఉంది. పెట్టుబడికి డబ్బు ఎవరినైనా అప్పడగండి. ఇవ్వకపోతే కనీసం ఏ కూలి పనైనా చేసి. దొరకపోతే ఒక గంగిరెద్దని వెంటేసుకుని తిరగండి. అది దొరకపోతే గాల్లో మేడలు కడుతూ కూర్చోండి. కట్టలేకపోతే దీన్ని ఖర్చుకుని నిద్రపండి. నా కర్మ నిద్ర రాకపోతే చెప్పు. గ్రామ వీరుల్లారా, గుండె ధైర్యం గల సూరుల్లారా, ఇదిగో చూడండి 500 వరహాల మూట. ఈ మూటను మీరు పొందాలంటే 25 వరహాలు ప్రవేశ రుసుం కట్టండి. మా వస్తాదు పందుల పెద్ద మల్లయుద్ధంలో ఓడించండి. ఇంతకు ముందే మా వస్తాది చేతిలో 10 మంది చిత్తుగా ఓడిపోయారని భయపడకండి. ముందుకు రండి, మీ శక్తిని అదృష్టాన్ని పరీక్షించుకోండి. రండి, మగవాళ్ళు అయితే ముందుకు రండి. బా, మన మగవాళ్ళేరా? లంగాలు ఓణీలు రవికులు చీరలు కట్టుకున్న వాళ్ళంతా మగాళ్ళేరా? నిజంగానా? ఎందుకంటే నా పిల్లం నాతో చాలా సార్లు అంది తాను ఆడదాన్నని నేను మగవాణ్ణని. నీ పిల్ల చెప్పిద్దంటే అబద్ధం చెప్పదులే. ఇదిగో ఆ వస్తాదిని ఎలాగైనా గెలవాలి, ఆ వరహాల ముఠైన ఎట్లాగైనా కొట్టేయాలి. మనకు మల్లయుద్ధం రాదు కదరా? అదేం పెద్ద బ్రహ్మోద్యం కాదురా? వాడిని ఎత్తి కింద పడేసి కదలనీయకుండా గుడ్డల మీద కూర్చుంటే మనం గెలిచినట్టే. అంతేనా? అంతే. మరి కట్టవలసిన ప్రవేశ రుసుము అదొకటి ఉంది కదా. ఒరే బా, అటు చూడు, ఇప్పుడే వస్తా. అబ్బా, ఎవరు ఎవరది? నేనే మడదలా కలి ఒక మన్ముదటిని. మనమతుడివ్యా? వెలుతురులో కాదు, దీపం ఆర్పేక. నా పేరు రాజ్యం బావయ్య. అవన్నీ తరువాత. ఇదిగో మల్లయుద్ధంలో పోటీ చేయడానికి నాకు 25 వరహాలు కావాలి, అప్పిస్తావా? ఈ రాజ్యం దగ్గర ఒక్క వరహా బిల్లు కూడా లేదు బావయ్య. వరహా బిల్లు లేకపోతే నీ జడ బిల్లు ఉందిగా. కంగారు పడకు, పోటీలు జయించి నీ బిల్లు నీకే తిరిగి ఇచ్చేస్తా. ఇదిగో రాజ్యం, నీ బిల్లతో పాటు గెలిచిన సొమ్ములో 100 వరహాలు నీకు బహుమతిగా ఇస్తాం. 100 వరహాలే? అయితే తీసుకోండి. మగాళ్ళైతే ముందుకు దూకండి. యావయ్యా, ప్రవేశ రుసుము 25 వరహాలేగా? అవును. ఇదిగో 50 వరహాలు విలువ చేసే జడబిళ్ళ, వాడితో మేమిద్దరం కలిసి కలబడతాం, సరేనా? రమణ రండి. పోతా పోతా పోతా. అయ్యో, సత్యం ఉన్నారా? గెలవండ్రా. నడువు మాత్రమే పోయింది. లోపలికి. అది కాదు బాబు, ఒంటేలు అన్ని లోపలే. Oh.
కృష్ణ చిరిగిన బట్టలతో వీధుల్లో తిరగడం, సిగ్గు లేకుండా తన్నులు తినడం, చిచి నీ మూలార మన వంశ ప్రతిష్ట మట్టిపాలైపోయిందిరా, మట్టిపాలైపోయింది. ఇప్పటికైనా అమ్మ మాట విని వ్యవసాయం చేయన్నయ్యా. అప్పు కోసం గట్టిగా ప్రయత్నించండి, మీ తాతయ్య గారి మీద ఉన్న గౌరవం కొద్దైనా ఎవరైనా ఇస్తారు. ఇంతమంది చెప్తుంటే బెల్లం కొట్టిన రాయిలా ఉంటావే, నిన్ను చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. అలాగే బాబు. ఊహో అని చెప్పవలసింది, ఊరు చెప్పి వచ్చావు. ఇప్పుడు మనకు అప్పు ఏ ఓనో మాట్లాడిస్తాడరా? అది సర్లేరా, ఈ ఊళ్ళో ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందో చెప్పు. ఎవరి దగ్గర ఉంటుంది? ఊళ్ళో నీళ్ళతో చెరువులో చేరినట్టు ఊళ్ళో ఉన్న వాళ్ళ డబ్బు అంతా ఆ చూడమని ఇంట్లోకి చేరుతుంది. అయితే అక్కడికి వెళ్ళి దాన్నే అప్పుడుగా పద చూడమని. చూడమని ఇంత లావైంది. చూడమని కాదు, వాళ్ళమ్మ రాజామణి. దయచేయండి. వందనం. మీ ఇల్లే బ్రహ్మాండమైన నందనవనం, మీ ఒళ్ళు అందమైన శృంగార బృందావనం. కవిత్వం బాగా చెప్తున్నారే. ఆసు కవిని పీసు కవిత్వం బాగానే చెప్తాను. మీది కవుల వంశమా? అవును, మా తాతగారు పోతర గారు, మా మామగారు వేమన గారు, మా బాబాయ్ గారు తిక్కన్న గారు. మాట్లాడు, తిన్నగా కూర్చో. ఇప్పుడు మీ ఊరు పేరు చెప్పుకోండి, లేకపోతే నిలిపేస్తారా? మాది ఊరేనండి, నా పేరు బాలయ్య. నేను ముద్దుగా బారు పిలుస్తాను, నా పేరు జాలయ్య. నేను ముద్దుగా జా అని పిలుస్తాను. మీ పేరు రాజామణి కాబట్టి రా అని పిలవచ్చా? ఊరికే రారు మీలాంటి గొప్పవారు. నువ్వు చెప్పురా, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. ఏమిటా గుసగుసలు? చల్లకొచ్చి ముంత దాచకూడదు, పంపకొచ్చి మనసు దాచకూడదు. అసలు విషయం చెప్పనీయకుండా ఇదేం గోల్రా? సొమ్ము తెచ్చారుగా. సొమ్మా? అమ్మా, ఆ మూట నా చేతిలో పెట్టారంటే అమ్మాయి తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాను. అమ్మాయి చూడమని మీ కోసం భార్య జాలని వచ్చారు, త్వరగా అమ్మా. ఏమయ్యా? ఏమిటివి? వేరుశెనక్కాయలు. అని తెలుసు, ఎందుకు తీసుకొచ్చారు? దారిలో తినడం కోసం. అంటే మీ దగ్గర డబ్బు లేదా? అంటే వేరుశెనకాయలు ఎందుకు తింటాం? డబ్బు కోసమే మీ దగ్గరకు వచ్చాం. బుద్ధి లేకపోతే సరే, ఆకులు కొట్లో మేకులు దొరుకుతాయా, ఉల్లిపాయ రంగట్లో మల్లెపూలు దొరుకుతాయా, బురద గుంటలో బెండకాయలు దొరకవు, అలాగే కంపులో సుఖం దొరుకుతుంది గాని అప్పు దొరకదని తెలుసుకోండి. ఏంటమ్మా వీళ్ళని నిలబెట్టే మాట్లాడేస్తున్నావు? ఈ అందగాళ్ళు అప్పు కోసం వచ్చారట. అలాగా? పాపం చాలా దూరం నుంచి వచ్చారు, ఏమైనా తాగుతారా? ఇవ్వకుండా ఎలా తాగుతాం? ఇస్తాం. అమ్మా నువ్వు వెళ్ళి తీసుకురా. చూడండి చూడమణి గారు, మా బాలయ్య దగ్గర 4 ఎకరాల భూమి ఉంది. ఓహో, నంజా పుంజా. నంజా పుంజా అంటే ఎట్రా? కొండ బండ అనుకుంటా. మీ మొహాలు మండ మెట్ట పల్లవా అని అడుగుతున్నాను. రెండు ఉన్నాయి, సగం అది సగం ఇది. అమ్మాయి నీ చేతుల మీదుగానే ఇవ్వు తల్లి, తీసుకోండి. ఇది మా అదృష్టం, తాగరా. ఉప్పుగా ఉన్నాయేంటి? ఆవు పంచితం ఉప్పగా కాక తీయగా ఉంటాయా? చూడమని
మాటలతో మమ్మల్ని నమ్మించి మాకు ఆవు పంచి తెలుస్తావా? అప్పు కోసం వచ్చిన వాళ్ళకి ఆవు పంచితం కాక అమృతం ఇస్తారా? పండి బయటికి. రాజా, ఈ ఊళ్ళో ఇంకెక్కడా మనకు అప్పు పుట్టదంట? దండనాథం ఉగ్రనాథ దగ్గర పుట్టొచ్చు, కాకపోతే వడ్డీ ఎక్కువ. వడ్డీ ఎక్కువైతే అయింది, వాళ్ళని అప్పడితే అప్పుడు తన్నట్టు తండ్ర కదా. పొలం తాగట్టు పుడుతున్నాం కదా, తనర్రా. అయితే సరే, ప్రస్తుతం పొలం తాగట్టు పెట్టి పంట రాగానే తిరిగి చెల్లించేద్దాం. వాళ్ళు తోడేళ్లు లాంటి వాళ్ళు, ఎందుకైనా మంచిది. నీ పొలం ఒకరికి తెలియకుండా ఒకరికి, చెరో 2 ఎకరాలు తాకటి పెట్టి అప్పు తీసుకో. అలాగే. చూడు బాలయ్య, నువ్వు అడిగిన ప్రకారం నీ 2 ఎకరాల మెట్ట భూమిని తాకట్టు పెట్టుకుని నీకు 2000 వరహాలు అప్పుగా ఇస్తా. ఇంతకీ పొలంలో ఏం పంట వేయాలనుకుంటున్నారు? వేరుశనగ. ఓ మంచిది, నువ్వు పేదవాడివి కాబట్టి నీ దగ్గర నాకు వడ్డీ అక్కర్లేదు. కానీ ఆ వడ్డీకి బదులు వేరుశనగ పంట కింది భాగాన్ని మాకివ్వాలి. అయ్యా, వీళ్ళిద్దరిని లోని తీసుకుపోయి పత్రం మీద సంతకం చేయించుకుని 2000 వరహాలు ఇచ్చిపోం. రండి. అందుకే వచ్చాం. అయ్యా, వేరుశనగ పంటలో క్రింది పంట మంది పై పంట వాళ్ళది అన్నారు, అంటే కాయలు మనకి ఆకులు బండలు వాళ్ళకినా? అంతేగా మరి, నీ పల్లె భూమిలో ఏం పంట వేయాలని? చెరుకు. మంచిది, బాలయ్య పేదవాడు కాబట్టి అతని దగ్గర వడ్డీ తీసుకోను. చాలా సంతోషం. ఆ వడ్డీకి బదులు పంట పై భాగాన్ని నాకిస్తే చాలు. తీసుకోండి. వెంటయ్య, అయ్యా వీళ్ళని లోనికి తీసుకెళ్లి పత్రం మీద సంతకాలు చేయించి 2000 వరహాలు ఇచ్చి పంపించండి. వస్తా. అయ్యా, చెరుకు పంట పై భాగం మంది అన్నారు, అంటే చెరుకు మనకు వేర్లు దుబ్బు వాళ్ళకినా? అంతేగా మరి. మాధవుడికి వెండి మొల్తాడు, మీ ఇద్దరికి పట్టు చీరలు, బంగారపు నగలు. ఏమండి, మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. అంతేకాదు, ఆకాశం అంత పందిరి వేసి శారద పెళ్లి ఘనంగా జరిపిస్తాను. చాలు బాబు, ఆ మాట చాలు. మేమంతా ఎదురు చూసింది ఈ రోజు కోసమేరా? ఈ రోజు కోసమే బాబు. అరకెక్కడ ఎద్దులెక్కడ? అమ్మాయి లక్ష్మి, అమ్మాయిని కూర్చోబెట్టమ్మా. చూడమ్మా, ఇప్పుడు కూర్చో. రేజా, మా చెల్లెలిని చూడు, అలంకరిస్తే ఎలా ఉంది? కుత్తడి బొమ్మలా ఉంది. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చిందమ్మా. చాలా సంతోషం అన్నయ్య గారు. అయితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే బాబు. అమ్మగారు, 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 ఆ ఉగ్రనాథం గారు మీ పొలంలో ఏర్చనకాలని కోసం పోతున్నారమ్మా. ఎందుకమ్మా అలా కంగారు పడతాం? పత్రం ప్రకారం వేరుశనగలో కింద పడ్డ వాళ్ళకే చెందాలి, అందుకే తీసుకెళ్తున్నారు. అమ్మగారు, అమ్మగారు, ఆ దండనాథం గారు మీ పొలంలో చెరకని మరకపోతున్నాడు. ఇందులోనూ ఆశ్చర్యం లేదమ్మా, పత్రం ప్రకారం చెరుకులో పై పంట అతనికే చెందాలి, అదే తీసుకున్నాడు. ఈ పత్రాలు ఏమిటి, పైర్లు కోసుకుపోవడం ఏమిటి, వివరంగా చెప్పరా? ఏం లేదమ్మా, ఉగ్రనాథం దగ్గర 2000 వరహాలు, దండనాథం దగ్గర 2000 వరహాలు అప్పు తీసుకున్నాం. బాకీ కింద పొలాన్ని తాగటి పెట్టుకున్నారు. వడ్డీ కింద వేరుశనగ, కింద పంట చెరుకులో పై పంట రాసిమన్నారు, ఇచ్చాం. స్వామి ఎంత పని చేశారండి. వేరుశనగలో పనికొచ్చేది కింద పంట, చెరుకులో పనికొచ్చేది పై పంట. అలాగా? ఆ రెంటినీ కాజేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీ చేత అలా రాయించుకున్నారండి. మోసమా? అయిపోయిందిరా, శ్రమంతా వృధా అయిపోయింది. ఇంకనే ఇంత మూర్ఖుడైతే ఇతని తోపుటు ఇంకెంత మూర్ఖురాలు. ఈ సంబంధం మనకొద్దే, అవన్ సుఖం తెలియని మా శారదని కాదని వెళ్ళడం మీకు ధర్మం కాదు. ఇలాంటి మూర్ఖుడు చెల్లెలి కట్టుకునే కర్మ మావాడికి ఏం పట్టలేదు. రండి, పోదాం. పదండి, పదండి. అన్నయ్య గారు, అన్నయ్య గారు.
నన్ను క్షమించమ్మా. ఓయ్, నిన్ను మోసం చేసిన వాళ్ళ ఊరికి వదలనరా, వాళ్ళని నడి విధులను నిలబెట్టి న్యాయాన్యాయాలను అడుగుతాను. న్యాయం అనే మాటకి అర్థం నాకు తెలుసు, కానీ అన్యాయం అనే మాటకి అర్థం నాకు తెలీదు. భూమి తాకట్టు పెట్టుకుని ధనమిచ్చాను, అందుకు నిదర్శనం ఈ పత్రం. అలాంటి పత్రమే ఈ పత్రం. వడ్డీ తీసుకోలేదు కాబట్టి పంటలో దిగువ భాగాన్ని నేను తీసుకున్నాను, ఎగువ భాగాన్ని నేను తీసుకున్నాను, అంతే. బాబు మీరే చెప్పండి, వడ్డీ లేదని అప్పించి వేరుశనగలో కింది పంట తీసుకోవడం అధర్మం కాదా? అయ్యా, కల్లాకపటం తెలియని నా భర్తని మోసం చేసి చెరుకు పంటలో పైభాగం కోసుకుపోవడం అన్యాయం కాదా? చెప్పండి అయ్యా, చెప్పండి బాబు. మా కుటుంబానికి ఈ పెద్దలు చేసింది అక్రమం అని చెప్పండి బాబు, చెప్పండి. ప్రజలు నోరు లేని పశువు లేనప్పుడు ఊరు పెద్దలు పుల్లలు అవుతారు, ఎప్పుడో సరి మిమ్మల్ని మింగుతారు. చెప్పండి, నోరు తెరిచి నేను చెప్పండి. ప్రాణం తీస్తాను, జాగ్రత్త. నా దగ్గర తాకట్టు పెట్టిన పొలం విలువ 1000 వరహాలు మాత్రమే, కానీ నేను అప్పు ఇచ్చింది 2000 వరహాలు కాబట్టి ఆ 2 ఎకరాలు నా స్వాధీనం చేసుకుంటూ. నాది అదే పరిస్థితి కాబట్టి ఆ మిగిలిన 2 ఎకరాలు నేను స్వాధీనం చేసుకుంటూ, మిగిలిన బాకీ కింద బాలయ్య ఇంట్లో సామాన్లను సగం నేను పంచుకొనడానికి నిర్ణయించడమైనది. ఆగు బాబు, బాబు మీ తంబురా కీర్తి శేషులైన మా మామగారిది, ఆయన జ్ఞాపకార్థంగా ఇన్నాళ్ళు దీన్ని ఉంచుకున్నాం. దయచేసి ఇది మాత్రం మాకు ఇచ్చేయండి. అదేం కుదరదు, తంబూరా అయినా సరే, తబలా అయినా సరే, చివరికి తత్తాల అయినా సరే మాకు చెందాల్సిందే. చీపిడైనా సరే, చాటైనా సరే, చిప్పైనా సరే, కర్ర అయినా సరే మాకు చెందాల్సిందే. చిప్ప కర్ర మీకు చెందాల్సిందే. శారదా మాధవులు ఏమీ తెలియదండి. నేను ఏమీ తెలియదుగా. మనం పెద్దవాళ్ళం, ఆకలికి ఓర్చుకోగలం. వాళ్ళు చిన్నపిల్లలండి, వాళ్ళని పస్తులుంచటం. అందుకు నన్నేం చేయమంటావు చెప్పు. వీటిని తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి డబ్బు తీసుకురండి. ఇవా నీ పిచ్చి గాని ఈ పాత తాటాక ముక్కల్ని డబ్బు ఇచ్చి ఎవరు కొంటారు చెప్పు. ఇవి ఉట్టి తాటాక ముక్కలు కావండి, మీ తాతయ్య గారు రచించిన సంగీత సాహిత్య గ్రంథాలు. ఎందుకు పనికిరాని తాటా కట్టలు నా గంట కట్టి సొమ్ము కావాలని బలవంతం చేస్తావా? నిన్ను గుంటలో పెట్టి గంట వాయిస్తాను. ఈ మామూలు తాటా కట్టలు కావటండి, మా తాతగారు రాసిన గొప్ప సంగీత గ్రంథాలట. అబ్బా, గ్రంథాలు ప్రబంధాలు మాకు అక్కలేదురా. వీటిని మా పొయ్యిలో పెట్టి గాలి ఉండడానికి కూడా పనికిరావు. మీ ఇంటికి తీసుకెళ్లి మీ పొయ్యిలో పెట్టు. వెళ్ళి వెళ్ళి వీటిని కొనకపోతే కొనకపోయారు, మీ దగ్గరుంచుకుని మా కడుపు నింపుకోవటానికి కొంత సొమ్మైనా. నక్షత్రకుండా వేధించకురా, వెళ్ళు. గ్రంథాలు అట గ్రంథాలు.
బాబు సత్యానంద స్వామి వారా? అవును. ఏమిటి బాబు ఇవి? మా తాతగారు రాసిన గ్రంథాలు. ఇవెంతో విలువైనవని నా భార్య చెప్తే నమ్మి వీటిని సుబ్బి చెట్టుకి అమ్మాలని వచ్చాను. అతను చీపో అని తరివి కొట్టాడు స్వామి. స్వామి వీటిని మీరైనా కొనుక్కుని మా ఆకలి బాధ తీర్చండి స్వామి, మా ఆకలి బాధ తీర్చండి. పేద బ్రాహ్మణ్ణి విలువ కట్టలేని ఈ గ్రంథాలని కొనే శక్తి నాకెక్కడిది బాబు? అంటే ఇవి నిజంగా అంత విలువైన అంటారా? మీ తాతగారు ఎంతటి పండితులో ఎంతటి విద్వాంసులో తెలియకలా అంటున్నావు బాబు. నాకు వీటిని చదవాలని ఆశగా ఉంది, నీకు అభ్యంతరం లేకపోతే. దాందే ఉంది స్వామి, చదవండి. సరే ఆలయానికి వెడదాం పద. మీ తాతగారు రాసిన కవితలు కావ్యాలు అన్నీ చదివాను, వాటి గురించి వివరించి చెప్పినా నీకు అర్థం కాదు. కానీ నీకు చెప్పవలసిన విషయం, నీకు ఉపయోగపడే ఒక మహత్తరమైన విషయం ఇందులో రాసింది. ఏమిటి స్వామి అది? మీ తాతగారి హయాంలో ఆయనకు సిరి సంపదలకు పాడి పంటలకు ఏ లోటు లేదట. సంగీతాన్ని సొమ్ము కోసం అమ్ముకోకుండా తన ఆత్మానందం కోసం పాడుకునేవాడట. ఒక శ్రావణ పౌర్ణమి రోజున స్వర్ణముఖి జలపాతం ఒడ్డున మీ తాతగారు గానం చేస్తుండగా ఆకాశంలో వెడుతున్న ఒక దేవకన్య ఒకటే అనుటకు సప్త స్వరములు సాక్ష్యములు. హిమగిరి శిఖరాన
శ్రుతిలయలు స్వరచతులు ఈ సంగీత సాగరడోలికలు భక్తి రక్తి జీవన్ముక్తి భక్తి రక్తి జీవన్ముక్తి సామగాన పరమార్థములు అమ్మా మీరు దేవకన్యను గగనంలో నేను నిర్మించుకున్న మత్స్యమందిరానికి వెళుతుండగా మీ పాట వినిపించి పరవశించి మీ ముందుకొచ్చాను. మీ పేరు? మీరే రాగంలో పాడారో అదే నా పేరు. నేను పాడింది లతాంగి రాగం. అదే నా పేరు. మీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. రాజదాస్ గారు, మీ గానం నా గుండెల్లో పండువెన్నెలు కురిపించింది, నా మనసుకు ఆనందాన్ని కలిగించింది. అందుకు బహుమతిగా ఏదైనా ఇవ్వాలనుంది, కోరుకోండి. నగలు, నాణ్యాలు, మణులు, మాన్యాలు నాకేమీ అక్కర్లేదు తల్లి. నా ఆత్మానందం కోసం పాడుకునే సంగీతానికి నేను ప్రతిఫలం ఆశించను. మానవోత్తమ, సంగీత విద్వాంసులైన మీరు నా సత్కారాన్ని అంగీకరించక తప్పదు. ఇది అపరంజి కంకణం, సర్వార్థ సాధక కంకణం, స్వీకరించండి. మహిమగల ఆ కంకణాన్ని మీరు గాని మీ వారసులు గాని చేతికి ధరిస్తే ధరించిన వారి కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. సంతోషమమ్మా. కానీ ఒక మాట, దీన్ని ధరించిన వారు నా జన్మదినమైన శ్రావణ పౌర్ణమి రోజున నాకు ప్రియమైన లతాంగి రాగంలో గానం చేసి నన్ను ఆనందపరచాలి. అలాగే తల్లి. శుభమస్తు. ఆనాడు ఆ దేవకన్య ఇచ్చిన ఆ అపూర్వ కంకణాన్ని మీ తాతయ్య తన వారసుల కోసం మీ ఇంట్లో మీ పూజ గదిలో దేవీపీఠం కింద భద్రపరిచాడట. అలాగా స్వామి? అవును బాలయ్య, ఆ కంకణం ఎంతో మహిమ కలిగినదట. దానిని చేతికి ధరించి మనసులో ఏది కోరుకుంటే అది క్షణంలో జరుగుతుందట. నిజమా స్వామి? మాధవా, ఏమిటి బాబు, ఏమిటి, ఎలా ఉంది మాధవా? కళ్ళు మసక మసక ఉన్నాయమ్మా, నువ్వు నాకు సరిగ్గా కనిపించట్లేదమ్మా. మాధవా, అమ్మా, శివాలయంలో శివాలయంలో చెప్పమ్మా, అన్నసంతర్పణ జరుగుతోంది, అందరూ వెళ్ళి భోంచేసొద్దామా? శారద, ఇందులో తప్పే ఉంది. ఊళ్ళోకెళ్ళి అడుక్కోవడం అగౌరం గాని ఊళ్ళోకెళ్ళి భోంచేయడం అవమానం కాదు. బిడ్డలు ఇలా ఆకలితో అల్లాడిపోతుంటే ఆత్మాభిమానం కోసం పాకులాడడం అవివేకం. పదలక్ష్మి, ఒక్కరూ కనిపించరే. తాతయ్య, నన్ను ఆశీర్వదించు. Thank you.
మనిల్లేనా? ఏ లక్ష్మి, ఇది మనిల్లేనా? మనిల్లే అత్తయ్య, విచిత్రంగా ఉందే. ఉన్నట్టుండి ఇంత మార్పు ఎలా వచ్చింది? అదే, రండి చూద్దాం. ఆశ్చర్యంగా ఉందే. అమ్మో, ఎంత ధాన్యం! అమ్మా అమ్మా, వదినా అమ్మా. ఏంటమ్మా, వంటింట్ల పాత్రలన్నీ తడతడా నేరిపోతున్నాయమ్మా, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఏమిటోరమ్మా, అంతా వింతగా ఉంది. అమ్మా, ఏమిటి అలా చూస్తున్నారు? పాలయ్య, పాలయ్య, నువ్వు నువ్వేనా? నేనేనమ్మా. మీలో కొత్త కళ ఉట్టి పడుతుందండి. ఈ ఇల్లు ఇంత అందంగా ఎలా మారిందిరా? నేనే మార్చాను. ఎలా నాన్న? తాతయ్య కంకణ మహిమ వల్ల. అర్థమైతే చెప్పరా. అదమ్మా విషయం. మావగారు, మహిమగల మీ కంకణాన్ని అమాయకుడైన మీ మనవడికి ప్రసాదించి అదృష్టవంతుని చేశారు. కష్ట సమయంలో ఈ కుటుంబాన్ని ఆదుకున్నారు కదా, మీ కరుణా కటాక్షాలు మా మీద ఉండాలి. అన్నయ్య అన్నయ్య, ఆ కంకణ మహత్యంతో నాకు పట్టుబట్టలు బంగారు నగలు రప్పించవు? అలాగేనమ్మా, ఇవేమీ తమకక్కర్లేదా? అదేంటి నాన్న అలా అంటావు? చీరలు నగలు ఇస్తానంటే ఏ అడగ కాదంటుండే. నాన్న నాన్న, నాకు కొత్త బట్టలు రప్పించవు? అలాగే, అందరికీ అన్ని రప్పిస్తాను. ఏమిటనయ్యా, ఏమి రాలేదు? రాలేదా? అటు వీధి గుమ్మం వైపు చూడండి. అమ్మో, ఏమి నగలు! వదిన, ఈ చీర నీకు, మాధవ అది నీకు, ఇది నాకు, రండి కట్టుకుందాం. ఆ శ్రమ మీకు అక్కర్లేదు, మీరందరూ లేచి నిలబడండి. ఇప్పుడు సంతోషమా? ఓ అమ్మా, చూసావుగా వాళ్ళ బట్టల్ని నగల్ని. చూశాన్రా, చాలా సంతోషంగా ఉంది. మరి నిన్ను కూడా? నాకే వద్దురా, నన్ను ఇలాగే ఉండని. అదేం కుదరదు. అమ్మా, బాబు రామ్మా. మాధవ, నాయనమ్మ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది నాయనమ్మ. నాయనమ్మ ఇవో హారిప్పుడుగా. అమ్మా, నేను జాలయ్య దగ్గరికి వెళ్ళొస్తాను. ఏ గోవింద, ఏ గోపాల, 16,000 మంది గోపికల్లారా, 20,000 మంది ఆవుల్లారా, నా మొర వినండి. నేనిచ్చిన సలహాల వల్లే పాపం బాలయ్య కుటుంబం చితికిపోయింది. అందుకే నన్ను నేను ఇలా శిక్షించుకుంటున్నాను. కట్టెలు బాగా కాలేలా, మంటలు బాగా మండేలా దీవించండి. బాగా మండుతున్నాయి. ఏం మంట, ఏం మంట, ఏం జ్వాల, ఏం జ్వాల, అగ్రి జ్వాల. మండే మంటలకు జై, చితి మంటలకు జై, కట్ట పుల్లలకు జై. ఏంటిది ఈ మంటలు నన్ను కాల్చడం లేదేంటి?
చాలా వింతగా ఉందే. ఖచ్చితంగా ఇది దెయ్యాలు పిచాచాలు ఉండే స్థలమే. అయ్యో దేవుడా, అవి వచ్చి నన్ను పీకు తిరిగి చంపేస్తాయో ఏమో. దేవుడా నన్ను కాపాడు. ఆత్మహత్య చేసుకునేవాడికి చావణ గురించి భయం దేనికిరా. అమ్మో, దెయ్యం మాట్లాడింది, పిచాచం పరిగింది. చూడు దెయ్య పిచాచమ్మ, నా దగ్గరకు వచ్చి నన్ను మింగుతావా లేక కొరుక్కు తింటాను. కొరుకు తింటావా? అయ్యో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. కంగారు పడకు. స్వామి, తమరెవరు? భూతాన్ని. చాలా సంతోషం. నేను రాజాలయ బాలయ్యను. దసరా బుల్లోళ్ళ తయారయ్యావు ఇలా ఇలా? ఆ రహస్యం చెబుతాను, నీ చెవిలా పడై. నా చెవ్వ? అదెక్కడుంది? అబ్బా, పావురాలు బాబు, పావురాలు. గుర్రగా చెప్పే పావురాలు, అరికెలు చెప్పే పావురాలు. మీరా? ఆగండి, అప్పుడు మీరు ఇచ్చిన పావురంతో ఊరూరా తిరిగి బుర్రకథలు చెప్పించి లక్షలు గడించాం. ఆ పావురాన్ని మీకు తిరిగిచ్చి మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం. బా ఇచ్చేరా. తీసుకోండి. రే గోపయ్య, నువ్వే తీసుకురా పాపయ్య. ఎరా లోకయ్య, నా వల్ల కాదయ్యా, నాకు తప్పదు కదయ్యా. పిచ్చివాళ్ళ ఉన్నారే, ఇలా ఇవ్వండి. వల్లారా, పాముకి పావురానికి తేడా తెలీదా? పావురం రాయిది తీసుకో. అయ్యో పాపం, నిన్ను పెంచిన వాళ్ళే నిన్ను చూసి భయపడుతున్నారు. ఏది, నీ పెంపుడు తండ్రులకు చిన్న బుర్రకథ వినిపించు. చెప్పమ్మా చెప్పు. చూశారుగా మీ పావురమ్మ, తీసుకోండి. బాబు మీ కాళ్ళకి మొక్కుతాం. ఇక్కడ నుంచి ఎవరిని మోసం చేయమని చెప్పండి. మోసం చేసి డబ్బు గడించడం అలవాటు అయిపోయింది బాబు. అంత త్వరగా మానుకోలేం బాబు. బాలశేఖరుడి బాబు, నక్కల్ని కుక్కలుగా మార్చడం చాలా కష్టంరా. వెళ్ళండి. ఒక్కసారి మీ తీయని గొంతు వినాలనుంది, పలకండి. మీలాంటి వాళ్ళకి తగిన శిక్ష ఇదే. వెళ్ళండి. ఇదిగో నీ ముంత, అర్థం తెచ్చుకో. తీసుకో. నీకేన ముంతలు అన్నారయ్య? రెండు ముంతలు ఇవే. ఈ పందుల పెద్ద నువ్వు అని అంటావా? మర్యాదగా మీరాను. ఎందుకు ఏంటంటావు? కాసులు అడగకుండా కుండెడు కళ్ళు ఇచ్చుకో. ఇవ్వకపోతే చెంచమ్మ, అడుగు పందిరి అడి చేతితో పట్టి గొంతు పిసికి చంపగలిగిన వాడిని నేను, తెలుసా? ఉళ్ళ బంధుల్లో కూడా మధ్య వేళ్లతో ముక్కు మీద కొట్టి మట్టి కరిపించగల మహావీరులం మేము, అది నీకు తెలుసా? ముందు చేతీరా. ఆ రోజు కాళ్ళు విరిచి కీళ్లు విరగొట్టి మా బట్టలు కూడా చించేసావని గుర్తుంది. ఆ పని ఇప్పుడు చేయగలవా? Oh!
లే నాయనా లే, ఇది మీ ముత్తాత దెబ్బ. ఇది మీ జేజమ్మ ముద్ద. ఇప్పుడు గుర్రం దెబ్బ. ఇప్పుడు నువ్వు తినబోయేది గాడిద దెబ్బ. ఇది బాలయ్య. జాలయ్య విరుపు. ఎరా దెబ్బను తట్టుకులేక చచ్చిపోయినట్టు నటిస్తావా? లేరా తెంచమ్మా, కాపాడు. నీలాంటి వాడిని కాపాడడం పాపం రా. నిన్ను ఇంకా ఇంకా తనాలి రా. చావు చావు. ఎరా పందుల పెద్దయ్యా, కాళ్ళు కీళ్లు విరిచేశాం, బట్టలు కూడా చించేయమంటావా? బాబాయ్ అంత పని చేయొద్దయ్యా, నేను ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతా. నన్ను వదిలే. బాగా బుద్ధి చెప్పారు ఆ వెధవకి. ఈ ఊళ్ళో ఉన్న వెధవులందరికీ బుద్ధి చెప్పటమే మా లక్ష్యం. రానా పోదాం పద. దాదా పాప మామగగా, దాదా పాప మామగ. ఏం మాధవ ఆపేశం? నీకు సంగీతం అంటే ఇష్టం లేదుగా. ఓహో, అది అమాయకత్వంతో ఆనాడన్న మాటలు. ఇక నుంచి మన జీవితాలకు ప్రాణం సంగీతం. మన ఈ ఆనందానికి మూలం సంగీతం. మాధవ, సంగీతం ఈ ఇంట్లో ఎల్లవేళలా ప్రతిధ్వనించాలి. ఆ సాధనతో నువ్వు తాతగారంతటి వాడివి. ఆయన పేరు నిలబెట్టాలిరా. ఇంతకాలానికి నా కోరిక ఫలించింది, ఇప్పుడు నువ్వు రాజదాసుగారు మనవడు అనిపించుకున్నావు నాయన. అంత తాతయ్య కంకణ మహిమ. సరే భోంచెద్దురు గారు రండి. రండి రండి. హా భోజనం భోజనం రా. కాళ్ళు కడుక్కుని వెళదాం పద. ఇలా చేతులతోనేగా తినేది, కాళ్ళు ఎందుకు కడుక్కోవడం? సరే చేతులే కడుక్కుందాం పద. తిన్న తర్వాత ఎలాగో కడుకుంటాగా. అంటే ముందు కడుక్కోవా? ఈ అలవాటు ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే. రెండు రోజులకు ఒకసారి చేతులు కడుక్కోవడం, రెండు నెలలకు ఒకసారి మొగ్గ కడుక్కోవడం, రెండు సంవత్సరాలకు ఒకసారి ఒళ్ళు కడుక్కోవడం, ఇది మా వంశాచారం. అత్తగారు వంటగారు ఇవాళ మీరు చేయలేదా? నేను చేయలేదు. అందుకే ఇంత బాగుంది. శారద చేసింది. శారద చేసిందా? ఎంత తీగుందో. నువ్వు తింటున్నది గార. అవును, గార ఎక్కడన్నా తీగా ఉంటుందా? ఉండదే. మరి తీగా ఉందన్నావు? మీ తాతయ్య గారు పుణ్యం అంటూ అన్ని సలక్షణంగానే జరుపుతున్నారా? కానీ శారద పెళ్లి ఆగిపోయింది. శారదను ఒక ఇంటిదాన్ని చేసి అత్తవారికి పంపిస్తే గాని నా మనసుకు శాంతి లేదు. శారదకు పెళ్లి కొడుకుని చూశానమ్మా. నిజంగానా? ఎవరండి? ఎవరో చెప్పరా. ఇంకెవరు? ఈ అందగాడు జాలయ్యే. ఎవరు? మన జాలయ్య. ఏమ్మా నీకు ఇష్టం లేదా? అదేమిట్రా అలా అంటావు? నీ ఇష్టమే నా ఇష్టం. కళ్ళి ముందే పెళ్లి కొడుకుని పెట్టుకుని ఊరంతా వెతికాం కదరా. ఏం శారదా, నీకు ఇష్టమేనా? పోదినా. రే జా, రే జా. పెళ్ళనే సరికి అలా కొయ్యి పారిపోయావంటరా, తిను. ఇక నేనేం తినను? తినలేను. ఏ పెళ్ళయ్యేదాకా నా కడుపు కాలిచ్చుకుంటాను. మూడు గుడులు వేశాక మూటలు మూటలుగా తింటాను. ఏమిటి శారద అనురాగాన్ని? రే నీకేమో పిచ్చిపట్టిందా? చెయ్యి రా శారదా. శారదకొకటి నాకొకటి, నాకొకటి శారదకొకటి నాకొకటి. ఏంట తొందర? వయసు ఊరుకోక సొగసును దోచుకోమంటుంది. మీ ప్రేమంతా ప్రక్క చేరినప్పుడేలేండి. పడతుల అలకంతా పక్క చేరినప్పుడేలేండి. సెలవివ్వండి. వచ్చేటప్పుడు పట్టెడు పూలన్నా తీసుకొచ్చారా? పట్టెడేం కర్మ, పుట్టెడు పుట్టిస్తాను చూడు. చాలండి, పూల్లో మునిగిపోతున్నాను చాలండి.
నాన్నా ఆ రాత్రిని గుర్తు చేస్తుంది కదూ. ఏ రాత్రిని మర్చిపోయావా? తొలి రాత్రి. లేదండి, మీ చేత చెప్పించాలని అలా అన్నాను. ఏ స్త్రీ అయినా తొలి పాన్పుని తొలి కాన్పుని ఎన్నటికీ మర్చిపోతాం. వినండి చిన్న పెద్ద ముసలి ముతక అందరూ వినండి, ఎవరైనా సరే పాట పాడుతూ మహానర్తక అయిన చూడామణిని ఆడలేక పడిపోయేలా చేసిన వారికి 1000 వరహాలు బహుమానం. ఎన్ని? 1000 వరాల? అవును, 1000 వరహాలు. 25 వరహాలు ప్రవేశ ఋతుం కట్టగలిగిన ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొనవచ్చున. ఆ 25 వరహాలు ప్రవేశ ఋతుం కట్టి పొడుగాటి పాట పాడి ఆ చూడామణ్ణి ఆడలేకుండా పడగొట్టాననుకో, ఆ 1000 వరహాలు నాకే దక్కుతాయి కదా. కానీ ఎదవది ఆ సంగీతం నాకు వచ్చి చావదే. హే నారద, హే తుంగుర, నన్ను కరుణించి పుట్టుకుమని ప్రత్యక్షమై లటక్కిన సంగీతం వచ్చేటట్టు చెయ్యండి సాహులు. ఎవరివై నువ్వు? నీ కోరిక తెలుసుకొని వచ్చిన కోయదొరని దొర. నీకు సంగీతం రావాలంటే ఒకే ఒక మార్గం ఉండాలి. మార్గం ఉందా? ఏమిటది? జై భద్రకాళి. ఇదిగో దొర, బెండ ముండ సుత్తి సంగీత మూలిక. ఇది నోట్లో పెట్టుకొని కాకిలా కూసావనుకో. కాకిలాగనా? కోయిలలా? కోకిల్లాగనా? నీ మాటే పాటవుద్ది దొర. అత్తగా, అవునబ్బి, ఇదెంత వద్ది? 100 వరహాలు. అమ్మ నాయనో, 100 వరహాలా? ఇంతుంది 100 వరహాలా? 1000 వరహాలు వచ్చేటప్పుడు 100 వరహాలకు జంకకు దొర. హరహరా, ఈ బెండ ముండ సత్తి కాదు సుత్తి సంగీత మూలికను నోట్లో పెట్టుకుని ఆ చూడామణింటికి వెళ్ళి కూస్తా, శాంతానంద సంగీతం పాడేస్తా, దాన్ని పడగొడతా. ఒరే అబ్బి, ఇదిగో ఇదిగో 100 వరహాలు. అబ్బా, ముంద తీరా, తర్వాత తీస్తాను. అది జై భద్రకాళి. జై హర. అందులో ఉండేది 50 వరహాలేరా? నాకు వ్యాపారం తెలియదు అనుకుంటున్నాడు పిచ్చోడు. చూడామని చూడా, ఇందా ప్రవేశించండి. చూడు శెట్టి, నువ్వు ఈ సంగీత పోటీకి రావడం నిజంగా నీ దురదృష్టం. ఎందుకు అంట? ఇప్పటికే మా అమ్మాయి దగ్గర లెక్క లేనంత మంది ఓడిపోయారు. పోటీ ప్రవేశ రుసుమే 2000 వరహాలు వచ్చాయి. నోరం లేరా ఆడా మగ, నేను మీ అక్కను కొడతా, పడ కొడతా. ఆహా, గొప్ప నేతి బీరకాయ లాంటి వారు. ఎంత పిన్నినా నెయ్యి చుక్కన ఆలిపడదు. అసలు నేను పట్టుబట్టి కూర్చున్నానంటే పడిందాకా వదన్ను, రమ్మని చూడామండి. చూడామని చూడా చూడా. అనురాగమ శంకరాభరణ ప్రతిరూపము తతదధన శృతి లయలు. వాయిస్తారా? గుంట తవ్వి పాతి పెట్టి గంట వాయించమంటారు, వాయించడయ్యా. శృతి లయలు నువ్వు పడేవలసింది మా చూడమని కానీ ఇంట్లో సామాన్య తలుపుని కాదు, పో బయటికి. గారెలు బూరెలు అమ్ముకునేవాడు గంధర్వగానం చేద్దామని వచ్చాడు పాపం. పుచ్చుకోవడమే గాని ఇచ్చుకోవడం తెలియని ఈ రాజామణి ఇంటికి రావడానికి చెట్టుకి ఎంత ధైర్యం? చూడామణి మీరా? అవును మేమే. మళ్ళీ ఎందుకు వచ్చారు? మీ ఆట కట్టించడానికి. ఏ రాజామణి ఏనుగా? నిన్నే ఇదిగో ప్రవేశ రుసుము. కోతులకు కూడా కొమ్ములు మొలుస్తాయని నేను అనుకోలేదు. ఇప్పుడు మేం పీతలకు కూడా కొమ్ములు మొలిపించగలం. ఏయ్ లేవండి, ఆగండి,
అన్ని మీరే పట్టుకుని పోతే మేమేం పట్టుకుని వాయించాలి? వాద్యాలని కింద పెట్టేసి మీరు మాత్రం వెళ్ళిపోండి. పోండి 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 పోండి. నర్తకి గుడ్ల గోపాల అలా చూస్తావే, ముందుకురా రమ్మంటుట. ప్రారంభించకుండానే నేలకర్చను చూడమని నీ దాహం నేను తీరుస్తాను. తీసుకో మంచి నీళ్లు. ఆంబోతు పంచే, ఒకప్పుడు నువ్వు మాకు ఆవు పంచితం ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు ఆంబోతి పంచితం నీకు ప్రతీకారంగా ఇచ్చావు. ముందు పద్దెల్లో గెలిచిన సొమ్ము మాకు ఇచ్చేయి. ఆవు పచ్చితం కంటే ఆంబోతి పచ్చితం ఘాటుగా ఉంది కదా. మా సొమ్మే కాదు, పందెం పేరుతో ఊళ్ళో వాళ్ళ దగ్గర వసూలు చేసిన మొత్తం సొమ్మంతా తీసుకో. చూడమణి, ఇక నుంచైనా తోటి వారిని గౌరవించటం నేర్చుకో. మోసంతో సొమ్ము గడించటం మానుకో. ప్రజాలయ, ఈ సొమ్మంతా పోటీలో పాల్గొని ఓడిపోయిన వాళ్ళందరికి పంచేసాయి. జడవిలా రాత్రికి నా ఇంటికి రా. పదా. నా చేత ఆంబూతు పంచితం తాగించి నన్నే అవమానిస్తారా? నీ అంత చూడకపోతే నా పేరు చూపులతో చురకలు కొట్టే చూడమనే కాదు. ఆగండి బాబు, నా బిడ్డను తీసుకెళ్ళకండి బాబు. బాబు, మాకున్నది ఒకే ఒక బిడ్డ. మీ అమ్మాయిని మేమేం అడవిలోకి తీసుకెళ్ళడం లేదు. రేపు ఉదయం పంపిస్తాను, కంగారు పడకరే. బాబు, దానికి పెళ్లి కూడా నిశ్చయమైంది. బాబు, దాన్ని వదిలేయండి, వదిలేయండి. అయ్యగారి కోరిక తీర్చకుండా దీనికి పెళ్లి ఎవరు నిశ్చయం చేయమన్నారా? తండ్రి అమ్మా, శాంతి శాంతి. అమ్మా సావిత్రి, అలా చెవులు బద్దలయ్యేలా అరవకరా. సాయంకాలానికి అలా పంపిస్తాలే, కంగారు పడకు. వీల్లేదు వీల్లేదు, నా బిడ్డ జీవితం నాశనం అవడానికి లేదు. నా బిడ్డను వదిలిపెట్టండి. చూస్తారా? అమ్మా శాంతి, ఆశ్చర్యంగా ఉంది. అమ్మా సావిత్రి, అమ్మా నానా, అమ్మా సావిత్రి, నా తల్లి, ఏమండి ఇంతగా ఉంది? దక్షిణం దరిద్రులు, ఎంత ధైర్యం రా మీకు ఈ ఉత్తరం రావడానికి. ఉత్తరం ఉడతలారా? ఈ దక్షిణం వైపు రావడానికి ఎంత ధైర్యం రా మీకు? ఏమిటి అవసరాలు?
నువ్వు చెప్పడా కొండయ్య. నీ కులాసాకి కన్ను పిల్లని పెద్దాను కనుక ఇంటికి పెడితే ఆ బాలయ్య జాలయ్యలు అడ్డుపడి పెచ్చగొడ్డుడు కొట్టారు. ఆ బుద్ధిహీనులా మిమ్మల్ని ఇలా దేహశుద్ధి చేసింది, ఆ తిరి తొక్కు తమలా మిమ్మల్ని అవమానించింది. ఆ బాలయ్య చెయ్యెత్తకుండానే చెంప దెబ్బ కొట్టాడు, కాలెత్తకుండానే కడుపు మీద తన్నాడు, మమ్మల్ని ముట్టలేదు, చీపుళ్ళతో చెట్టుపట్లాడు. ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యం కాకుండా ఉంది. ఆ బాలయ్య ఇప్పుడు సామాన్యుడు కాదు బాబు, మాయలు మంత్రాలు నేర్చిన మాయగాడు. చేతి కంకణం తిప్పి మా గుట్టలన్నీ ఓడగొట్టాడు. వాడిని చిత్రవర చేసి చంపాలి బాబు. అవును, కానీ అలా చేయాలంటే తమరు అక్కరే చాలు బాబు. గంటయ్య, మీరు ఒక్కరే ఎదిరిస్తే బాలాగే మీ బట్టలు కూడా ఊడిపోతాయి బాబు. ఆడిని గెలవాలంటే మీరు ఆ ఉత్తర ఉగ్రనాథం గారు ఒకటి కావాలి బాబు. నోరుమూయండి, ఆడు నేను కలవడమా? బలమైన శత్రువుని జయించాలంటే బల్లుకాళ్ళంటే మీరిద్దరూ కౌగలించుకోక తప్పదు బాబు. బెంగాం ఆ పొగరుబోతులు ఇద్దరుకు సరైన బుద్ధి చెప్పాలంటే సింహాలాంటి మీరిద్దరు చేతులు కలపక తప్పదు బాబు. జంగం తూర్పు పడమరలు విజృంభించినప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలు కలిసి నిలిస్తేనే జయం బాబు. అన్నగారు, తమ్ముడు గారు, అన్నగారు, తమ్ముడు గారు, అన్నగారు, తమ్ముడు గారు. ఇక నుంచి మనిద్దరిది ఒకే మాట, ఒకటే బాట, చేద్దాం కలిసి శత్రువుల వేట. ఇలా ఉగ్రనాథం అన్నా పొలాల్లో పంట నూరుస్తున్నారు, మన జాలయ్య పంటని ఊరి ప్రజలు పంచుతున్నాడు. మంచి పని చేస్తున్నాడు. నేను అక్కడికే వెళ్తున్నా. ఆశ్చర్యంగా ఉందే మీ ఇద్దరి కలయిక. ఆపద ముంచుకొచ్చినప్పుడు సూర్యుడు పడమట ఉదయిస్తాడు, తూర్పును అస్తమిస్తాడు. కలసిన ఈ ఉత్తర దక్షిణాలు ఈ రోజు నీ శవాన్ని ఊరేగిస్తాయి. మాటలెందుకు, దిగిరండి. దిగి రావడం మాకు అలవాటు లేదు.
బాలయ్య మమ్మల్ని ఇంకేమి చెయ్యొద్దు. చూడండి ఉత్తరం దక్షిణం, మిమ్మల్ని చంపాలంటే నాకు ఒక క్షణం చాలు, అయినా మీరు బుద్ధి తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. ఇంకెవరికి ఎటువంటి అన్యాయం చేయొచ్చు. పరాయి ఆడవాళ్ళని తోపుటోలుగా గౌరవించండి. గౌరవిస్తాం గౌరవిస్తాం, నువ్వేం చెప్తే అది చేస్తావు. మమ్మల్ని వదిలి బాబు అక్కగారు జనక జనక గుర్రు దేవత కళ్ళు విప్పు మహమ్మారి ముడిని విప్పు ఓట్ల దేవత విషయం చెప్పు. కపాల దర్పణమా కంటికి చూపించు. ఏమిటి స్వామి ఏం కనిపించింది? వాడు మిమ్మల్ని ఆడంగులు చేసి అవమానించడానికి కారణమైన మాయాకంకణం కనిపించిందిరా. మాయాకంకణమా? అది వాడికి ఎలా లభించింది స్వామి? అబలు అడుగుతోంది. ఆ రహస్యం ఏమిటో కంటికి చూపవే కపాల దర్పణమా. తాళపత్ర గ్రంథాలు వాడు చదువురాని మొద్దు. వాడి దగ్గర గ్రంథాలు ఉండడం ఏమిటి స్వామి? కంగారు పడకండిరా. జనక జనక ఏమండి, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికే అడగకూడదంటారు? అడగకుండానే అడిగావుగా. ఈరోజు శ్రావణ పౌర్ణమి, తాళపత్ర గ్రంథాల్లో తాతయ్య రాసిపెట్టినట్లుగా ఈ కంకణాన్ని ధరించిన నేను స్వర్ణముఖి నదీ ప్రాంతానికి వెళ్ళి లతాంగి రాగంలో ఒక గీతాన్ని ఆలాపించి ఆ లోకంలో ఉన్న దేవకన్య లతాంగీదేవిని సంతోషపరచాలి. పదముల కదలిక ఎదలు మెదలగ ప్రతి పదము ఒక కవితే కాగా సరిగమ పదని మధురి మనల్ని చిరు చిరు గాలుల సిరి మూవలుగా పాడన ఆనాదమే ప్రాణమై ఆడవే నీ పాదమే నాట్యమై ఓ మన్నది వేదము
సుహారతిగా వెలిగిల్చనా నా బ్రతుకు నైవేద్యమర్పించనా నా మనసు హారతిగా వెలిగిల్చనా నా బ్రతుకు నైవేద్యమర్పించనా కళలకు వాణై కలిమికి రాణై కరుణించినది కర కంకణమే అనుదినము నీ అనునయమే అభయము అయినది ఆశ్రిత జనని పాడన ఆనాదమే ప్రాణమై ఆడవే నీ పాదమే నాట్యమై ఇప్పుడే నన్ను ధ్యానించి నాకు నచ్చిన రాగంలో పాట పాడావు. అంటే మీరు దేవకన్య లతాంగా? మా తాతగారికి అపూర్వ కంకణాన్ని ప్రసాదించిన దేవత మీరు. మీ దర్శనం కలగటం నా భాగ్యం. కారణం లేకుండా దేవకన్యలు దర్శనమివ్వరు. నేనొచ్చింది నీ చేతికున్న ఈ కంకణాన్ని తనివి తీరా చూడడం కోసం. మీరిచ్చిన కంకణాన్ని మీరే అలా వింతగా చూస్తున్నారేమిటి? ఈ శ్రావణ పౌర్ణమి నా పుట్టినరోజు. నా జన్మదిన సందర్భంగా దాన్ని ఒక్కసారి నా చేతికి అలంకరించుకోవాలనిపించింది, అందుకే వచ్చాను. అనిపిస్తే అలంకరించుకోండి. చూడు మానవా, ఆనాడు మీ తాతయ్య అపూర్వగానానికి మెచ్చి ఈ కంకణాన్నిచ్చాను. ఈనాడు నీ అమరగానానికి మెచ్చి నీకు అమృతాన్ని తెచ్చాను. ఏమిటి, నాకు అమృతమా? దీన్ని సేవించు. మరణం లేని మానవుడివై చిరంజీవిగా వర్ధిల్లి నీ గానామృతంతో ప్రతి ఏటా నన్ను మురిపించు. మహాప్రసాదం. ఎలా ఉంది దేవలోకపు అమృతం? నువ్వు తాగింది అమృతం కాదురా, మోగవాడివయ్యే విషౌషం. నీకు కంకణం కావాలా? ఒరే, మన పన్నాగం ఫలించింది, దాక్కురండి వెధవని. ఇప్పుడు నువ్వు రెండు సింహాల మధ్య చిక్కిన చిట్టెలుకోవురా. మాయలు చేసి మమ్మల్ని అవమానించినందుకు నీకు తగిన శాస్తి చేస్తాం. ఏ చేతికి మీ తాతయ్య కంకణాన్ని తగిలించుకుని మమ్మల్ని పరాభవించావో ఆ చేతినే నీకు లేకుండా చేస్తానరా. ఇవ్వడానికి, పుచ్చుకోడానికి, తిండి తినడానికి పనికొచ్చే నీ కుడి చెయ్యి పోయిన తర్వాత నీకు ఆయడం చెయ్యి మాత్రం ఎందుకురా? అన్నగారు, నా వంతుగా ఆ చేతిని నేను ఖండిస్తాను. ఇప్పుడు సంగీతం పాడడానికి వీడికి గొంతు లేదు, కంకణం ఇలా తిప్పడానికి చేతులు కూడా లేవు. మాలాంటి గ్రామ పెద్దల్ని ఎదిరించినందుకు నీకు ఈ దుర్గతి పట్టిందని ఈ ఊరి ప్రజలందరికీ తెలియాలి. బాలామణి, మా దగ్గర 3000 వరహాలు తీసుకుని దేవకన్యలా నటించి ఆ బాలయ్య గారి చేతి కంకణాన్ని కాజేసి మా పన్నాగాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. మన ఒప్పందం ప్రకారం ఆ కంకణం మాకు చెందాలి, దాన్నిచ్చేయి. ఈ కంకణం మీకివ్వాలా? బంగారు పాలెం జమీందారు బంగారు రాజు గారు కొలువులో నాట్యం చేస్తూ రోజుకో 100 బంగారు కాసులు సంపాదించే నేను అంత దూరం నుంచి వచ్చి ఇంత నాటకం ఆడింది,
మీరిచ్చే బోడి 3000 వరహాల కోసం కాదు, అపూర్వమైన ఈ కంకణం కోసం. అక్క, దీని మహిమతో మనం బంగారు భవనాలు నిర్మించుకుందాం, వజ్రవైఢూర్యాలు రప్పించుకుందాం, అష్టైశ్వర్యాలు సృష్టించుకుందాం. చూడమని బాలామణి. ఆగండి పిచ్చివాళ్లారా, ఈ కంకణం మా దగ్గర ఉన్నంత వరకు మీరు మమ్మల్ని ఏం చేయలేరు. రాహుకేతువుల్లా ఈ ఊరిని పీడించే దుష్టులిద్దరూ, ఒకరు పంది మరొకరు పంది కొక్కు కావాలి. ఈ అక్కా చెల్లెళ్ళు పెద్ద ఎత్త వేశారు, గుంటనక్కల్లాంటి మనల్నే కోతిలో పాతి పెట్టాలనుకున్నారు. ఆ కంకణం మీలాంటి ఆడవాళ్లకు పనిచేయదే అన్నగారు. నార్మై ఎవడరా నీకు అన్నగారు, చేరా ఊరి దక్షిణ భాగానికి నువ్వు పరిపాలకుడివా? కాదా? కాకూడదు. నేను ఒకటి కొడితే నువ్వు రెండు కొడతావా? కొట్టకూడదా? కూడదు. ఒక రాజ్యానికి ఒక రాజే ఉంటాడు, అలాగే ఒక ఊరికి ఒక పెద్దే ఉండాలి. అందుకే నిన్ను నా దోమ నుండి అడ్డు తప్పిస్తున్నా. వెంటనే వీడు గొర్రెతలతో బర్రె శరీరంతో వికారుడిగా మారిపోవాలి. అది నీలాంటి పాపిస్టి వాళ్ళకి పనిచేయదురా. ఇవ్వరా బుడతల్లారా, కంకణం కోసం కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటున్నారా? జనక జనక, ఈ కంకణం బాలయ వంశస్థులకు తప్ప మరి ఎవరికీ పనిచేయదురా. ఇది మీ దగ్గర ఉండటం కూడా ప్రమాదంరా. ఎందుకని స్వామి? భవిష్యత్తులో ఈ కంకణం బాలయ వంశస్థులకు దొరికితే పాత పగతో మీ వంశాంకురాల్ని నాశనం చేస్తారు గనక. అందుకే ఎవరికీ తెలియకుండా దీన్ని భూస్థాపితం చేద్దాం. లక్ష్మి, అబ్బాయి ఇంకా రాలేదా? లేదయ్యా, రాత్రనగా వెళ్ళారు, ఇంకా రాలేదు. వచ్చేస్తాడులే, నువ్వేం కంగారు పడుకు. వదినా, పూజకని సిద్ధం చేసేసాను. ఏమిటమ్మా, ఏమైంది? భగవంతుడా, ఏమిటి నా బిడ్డకి దుస్థితి? నాయన బాలయ్య, బాలయ్య ఏం జరిగిందో చెప్పు నాయన, చెప్పు బాలయ్య, బాలయ్య. ఏమండి, మీకు మాట కూడా లేకుండా పోయిందా? అయ్యో భగవంతుడా, ఏ జన్మలో ఏ పాపం చేశాను, నా కన్న బిడ్డని ఈ దుస్థితిలో చూడాల్సి వచ్చింది. శ్రావణ పౌర్ణమి రోజుని పాట పాడి దేవకన్యను ఆనందపరచాలని వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందండి? ఆమె పట్ల ఏదైనా అపచారం చేశారా? ఆమె ఆగ్రహానికి గురి ఇలా శపించబడ్డారా? చెప్పండి, చెప్పండి. ఎవరు ఇంత దారుణం చేసింది చెప్పు నాయన, చెప్పు. చెప్పనయ్యా, చెప్పు. ఎవరు? ధననాథమా? ధననాథమా? వాళ్ళ అంత అన్యాయం చేసింది, వాళ్ళ అంత కిరాతకం చేసింది. మిమ్మల్ని ఇలా చేయడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయండి? వాళ్ళ మనసు ఎలా ఒప్పిందండి? అత్తయ్య, మనల్ని ఈ పరిస్థితి నుంచి కాపాడేటవరు? నా భర్తని ఈ దుస్థితి నుంచి రక్షించేదెవరు అత్తయ్య? ఆ దేవుడేనమ్మా, ఆ దేవుడే. ఏరా ఉత్తరం దక్షిణం స్వామి, ఈ రాత్రికి చూడమనివ్వబోయే విందు పసందుగా ఉంటుందా జనక జనక? ఆహా, అందుకు సందేహమే లేదు స్వామి. రుచి చూశాక ఈ ఇల్లు వదలరు స్వామి. జనక జనక, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా?
మా బాలయ్య చేతుల్ని ఖండించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి రావేదావా? మీకు బలగముందని, మంత్ర బలముందని మా బాలయ్యని అంత దారుణంగా శిక్షిస్తారా? కల్లుకుండా గండ పేరుండా ఈ రుద్రభైరవుని అండరా జచ్చనక జనక. ఆగరా పుడతా ఆగు. లోకుల్ని కాకుండా పొడుచుకు తినే మీలాంటి రాక్షసుల్ని కనీసం మానవత్వాన్ని అర్థం చేసుకోమని మీ కళ్ళు తెరిపించాలని ప్రయత్నిస్తే పగబట్టి వాడిని మూగవాడి తెస్తారా? నేను ఇప్పుడే మీ కంఠాన్ని నరికేస్తాను. మిమ్మల్ని రక్షిస్తాం, వాణ్ణి శిక్షిస్తాం. జై చండ ప్రచండ గండ పేరుండా జనక జనక. స్వామి, రే ఉత్తరం దక్షిణం, ఇంతవరకు మన ముందు గొంతు చించుకున్న ఈ జాలయ్య ఇక మన ముందు మొరగనూ లేడురా. వెళ్ళరా జాలయ్య, వెళ్ళు. జనక జనక. వెళ్ళవుతానికి లక్ష్మి వస్తున్నా అత్తయ్య. నీ కుక్క ఎవరిదే? అత్తయ్య మన బాధలతో మనం బాధపడుతుంటే ఇదే కంటే అప్పుడిచ్చిదే అందుకు దాని తరము తరమే తరము. ఆశ్చర్యంగా ఉంది, ఎవరిదే కుక్క? ఇది ఎందుకు అరుస్తోందో అర్థం కావట్లేదే. నన్ను ఎక్కడికి రమ్మని లాగుతోంది? నేను నీతో రావాలా? సరే పద. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నమస్కారం. నమస్కారం. ఈ కుక్క నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, అసలు ఏం జరిగిందమ్మా? జరగరాని ఘోరమే జరిగింది స్వామి, రండి. చూడండి స్వామి చూడండి, రెండు చేతులు కోల్పోయి గుండెలు పగిలేలా కుమిలిపోయా నా బిడ్డను చూడండి స్వామి చూడండి. బాలయ్య ఏమిటయ్యా నీకు ఈ దుస్థితి? ఇదంతా ఎలా జరిగింది? మాట కూడా లేకుండా పోయింది. అవును స్వామి, జరిగింది ఏమిటంటే ఎంత దారుణం చేశారు స్వామి. ఉత్తముడైన నా భర్త జీవితాంతం ఇలా ఉండవలసిందేనా? అది చూసి మేమంతా కుమిలిపోవలసిందేనా? మా బాధలకు విముక్తి లేదా స్వామి? ఉందమ్మా ఉంది స్వామి. అవునమ్మా, ఎలాగైనా నీ భర్తకు మళ్లీ గొంతుని రప్పించాలి. మళ్లీ అతను లతాంగి రాగాన్ని ఆలాపన చేసి ఆ దేవకన్యను మెప్పించి తిరిగి ఆ కంకణాన్ని పొంది ఆ పాపాత్ముల ఆట కట్టించాలి. అందుకు నువ్వు అఖండ ఓంకారనాద వ్రతం చేయాలి. నేటి నుండి 3 రోజులు నువ్వు కఠోర నియమంతో ఉపవాసాలుండాలి. రోజుకి 1001 సార్లు రుద్రం నమకం చమకం పఠించాలి. ఆ తర్వాత శివాలయ ప్రాంగణంలో నిలువెత్తున ఒక పెద్ద శంఖుని తయారు చేసి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి నీ భర్తను అందులో ఆశీర్ణు చెయ్యాలి. ఆ తర్వాత చిత్తశుద్ధితో ఓంకార శబ్దాన్ని 1,000,000 సార్లు జపించాలి. అలాగే స్వామి. నిర్వికారుడైన ఆ పరమేశ్వరుని యొక్క ప్రసాదితమే శబ్దం. ఆ నీలకంఠుడు అనుగ్రహిస్తే ఆ వాయుదేవుడు నాదాన్ని అందిస్తాడు. ఆ వాయుదేవులకు అత్యంత ప్రీతికరమైనవి అంజనీ పుష్పాలు. కనీసం 1 పుష్పమైనా తప్పనిసరిగా తెచ్చి
శంఖం ముందు పూజలో పెట్టాలి. ఆ అంజనీయ పుష్పం ఎక్కడ దొరుకుతుంది స్వామి? ఇక్కడికి 5 కోసల దూరంలో ఉన్న నల్లమల అడవుల్లో. గాఢాంధకారంతో క్రూర మృగాలకు నిలయమైన అడవికి వెళ్లి ఆ పుష్పాన్ని ఎవరు తీసుకొస్తారు స్వామి? అదేనమ్మా ఆలోచిస్తా. దేవుడి, అడవికి నువ్వు పెట్టావా? అంజనీయ పుష్పాన్ని తీసుకురాగలవా? సరిగ్గా పూజా సమయానికే తీసుకురావాలి. తెస్తావా? అమ్మా, ఈ కుక్క మీ పెంపుడు కుక్క? కాదు స్వామి. మరెక్కడిది? తెలియదు స్వామి. ఏ జన్మలో రుణానుబంధమో, ఏవైనా కుక్క చాలా తెలివైంది. అంజనీ పుష్పాన్ని తప్పకుండా తెస్తుంది. ఓంకారనాథ మంత్ర సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అమ్మా లక్ష్మి, దీక్ష పట్టి నిష్ఠతో వ్రత విధానాన్ని పూర్తి చేశావు, అలా కూర్చో. ముహూర్తం దగ్గర పడుతోంది, వ్రతం ప్రారంభించాలంటే అంజనీ పుష్పం కావాలి. సమయానికి కుక్క పుష్పం తెస్తుందో లేదో స్వామి? స్వామి, అసలు ఆ కుక్క అంజనీ పుష్పాన్ని గుర్తించిందో లేదో? అదేనమ్మా, అది ఎన్ని ఇబ్బందులు పడుతోందో. ఏమిటి, తన భర్తకు మళ్ళీ గొంతు తెప్పించాలని, చేతులు రప్పించాలని అఖండ ఓంకారనాథ వ్రతం చేస్తుందా లక్ష్మి? ఆ వ్రతం పూర్తయితే కంకణం మళ్ళీ వాడి చేతికి వస్తుంది. మన తలకాయలు తాటికాయలా తిగిపోతాయి స్వామి. భయపడకండిరా. రానా? అవునరా. ఈ స్వామి తన మంత్రశక్తిని ప్రయోగించి ఆ వ్రతాన్ని భగ్నం చేస్తారు. పలకండి. జనక జనక. అలా పలికితే మన తోలు ఊడిపోతుంది. కండలు కరిగి భూమికలు మాత్రమే మిగులుతాయి. ఆ వ్రతం చేసేవాళ్ల మీద మన మంత్రశక్తులేమీ ఫలించవే. అయితే నేను వెంటనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. చూడమని చూడా స్వామి, ఇక మా పరిస్థితి, మేము ఊరు విడిచిపెట్టి వెళ్ళనక్కర్లేదు. మీ ఇద్దరు ఆ వ్రతం చేసే చోటుకు వెళ్ళండి. స్వామి, ఆ పుష్పం లేకుండా వ్రతం ప్రారంభిస్తే ఫలితం ఉండదమ్మా. పరమేశ్వర, మమ్మల్ని కరుణించి వ్రతభంగం కాకుండా కాపాడు. అక్కర్లేదమ్మా, ఒక్క అంజనీ పుష్పాన్ని తెచ్చింది. ఓంకారనాదాన్ని జపించు. ఓంకారనాద మహామంత్ర జపం కరిష్యే. అన్నగారు, పతివ్రత వ్రతం సగం పూర్తయినట్టుంది. మిగతా సగం పూర్తి కాదుగా తమ్ముడు గారు. అన్నగారు, అటు చూడండి, కుక్కుంది, మీద పడి కరుస్తుందేమో. అది మన స్వామి మంత్రం చేత మార్చబడిన జాలయ్యా. అది మనల్ని చూసి అరవను లేదు, కరవను లేదు, పైగా మనల్ని చూసి పారిపోతుంది కూడా. ఏముందా అందమైన నీ కోడలు? నోర్మై దుర్మార్గుడా. ఎందు నీ నోర్మై? ఏమే, వ్రతం చేసి మళ్ళీ గొంతు చేతులు రప్పించి కంకణాన్ని తిరిగి పొంది మా మీద రుద్రభైరవుడి మీద కక్ష తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఇక్కడ నీ పతి కళ్ళ ముందే నీ వ్రతభంగం చేశావు, అక్కడ నీ పతి కళ్ళ ముందే నిన్ను మానభంగం చేస్తాం. పతివ్రతమైన నిన్ను పతితని చేస్తాం. తాతయ్య, తాతయ్య, తాతయ్య,
తాతయ్యా తల్లిదండ్రుల్ని రక్షించుకోలేని తనయుడు తనయుడే కాదు వాళ్ళని కాపాడుకోలేని నా జన్మ వృధా తాతయ్యా వృధా తాతయ్యా ఎలాగైనా సరే ఆ రాక్షసులు కాజేసిన కంకణాన్ని తిరిగి నేను సాధించాలి దాంతో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అందుకు నువ్వు నా కంఠంలో ప్రవేశించి మధురమైన నీ గాత్రాన్ని నాకు అందించాలి ఆ
నీ భర్తను మించిన వాడనే కాదనకే. త్వరగా కానివ్వండి స్వామి, దాని పాఠిపత్యం భంగం చేయండి స్వామి. నువ్వు మీ ముగ్గురు కంసుల్ని ముప్పు తిప్పలు పెట్టడానికి వచ్చిన మాధవండిరా? మాధవ అమ్మా, నిన్ను నాన్నే కాపాడుకోవడానికి అపరంజ కంకణాన్ని సాధించుకొచ్చానమ్మా. స్వామి, ఆ కంకణంతో వాడు మీకు తగిన బుద్ధి చెప్తాడరా? భయపడకండిరా, జనక జనక మహమ్మారి ప్రసన్నం, ఓట్ల దేవత ప్రసన్నం, కుర్రు దేవత ప్రసన్నం. ఓం స్వామి, క్లీం స్వామి, ఓ స్వామి, 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 ఏమై స్వామి, ఏమై స్వామి, స్వామి నీ పళ్ళు ఊడిపోయాయి. మంత్రాలు పఠించు స్వామి. పళ్ళు ఊడిపోయిన వాడు మంత్రాలు ఎలా పఠిస్తాడు? అమ్మా మాధవ, తమ్ముడు మీ నమ్మకం లాభం లేదు. శిక్షించటం రాక్షసత్వం. మృగాలైన వీళ్ళు మనుషులుగా మారడానికి
మరో అవకాశం ఇచ్చినా మారదు నాన్న, అందుకే ఓ పని చేస్తాను. చూడండి, ఇక నుండి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల స్వామి నామాన్ని నిత్యమూ జపించండి. వచ్చే జన్మలోనైనా మంచి వాళ్ళుగా పుట్టండి. వెళ్ళండి. మమ్మల్ని ఆశీర్వదించండి. క్షేమంగా ఉండండి, క్షేమంగా ఉండండి.